నమస్కారం. సికేఎన్ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. మలేరియా డెంగ్యూ నివారణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. 9 ఏళ్ల నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ కోలా ఆనంద్. తిరుమల ఘాట్ రోడ్లో నిబంధనలు అతిక్రమిస్తే అలాంటి వాహనాలపై చట్టపరమైన చర్యలు తప్పవు. తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య. ప్రధానమంత్రి బీసీ బిడ్డైతే బీసీల కులగణన వెంటనే చేపట్టాలి. ఏపీ బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు శ్రీనివాసులు గౌడ్ డిమాండ్. ఈనాటి వార్తల్లోని వివరాలు. మలేరియా డెంగ్యూ నివారణకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగ్యూ వ్యాధుల నిర్మూలనపై జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మలేరియా డెంగ్యూ నివారణకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో మలేరియా డెంగ్యూ కేసులు లేకుండా చూడాలని జిల్లా మలేరియా అధికారిని ఆదేశించారు. జిల్లాలో మలేరియా డెంగ్యూ నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని జిల్లా మలేరియా అధికారిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాను మలేరియా డెంగ్యూ లేని జిల్లాగా తయారు చేయాలని, ప్రతి నియోజకవర్గంలోనూ గ్రామ, వార్డు, సచివాలయాల సెక్రటరీలకు మలేరియా డెంగ్యూ నిర్మూలన, సీజనల్ వ్యాధుల పట్ల పూర్తి అవగాహన చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో సచివాలయ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించాలని మలేరియా అధికారిని ఆదేశించారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్లు వార్డు సచివాలయ కార్యదర్శులతో సమావేశాలు తరచూ నిర్వహించాలని సూచించారు. జీపీఎస్ యాడ్ చేస్తారు సార్, అది ఇమీడియట్ గా శానిటేషన్ సెక్రటరీకి పెడుతుంది. సెక్రటరీ ఉంది శానిటేషన్ సెక్రటరీకి, అతను దాన్ని ఆ స్పాట్ వెళ్ళి దాన్ని ఓపెన్ చేసుకొని చూసి దాన్ని రెడ్రెస్ చేస్తాడు. రెడ్రెస్ చేసిన తర్వాత ఆ రెడ్రెస్ చేసినటువంటి ఫోటోలు తీసి జీపీఎస్ యాడ్ చేసి మళ్ళీ అతను అందరూ పెడతాడు. రిపోర్ట్ వచ్చేసి ఫ్రైడే డేటే సార్, అది ప్రతి శుక్రవారము, శనివారము, ఆదివారం అర్ధరాత్రి వరకు మాత్రమే చేస్తారు. అది ఆ 3 డేస్ మాత్రమే అది ఓపెన్లో ఉంటుంది. ఆ 3 డేస్లో మనకి ఏఎన్ఎంస్, ఆషాస్ అండ్ వార్డ్ వాలంటీర్స్ వీళ్ళ యొక్క సహాయంతో మనం ఏం చేస్తాము. ముఖ్యంగా దీంట్లో ప్రధానం ఏంటంటే సార్, మరి ఫ్రెష్ వాటర్ రిటర్స్ మంచినీళ్ళు పెరుగుతాయి, ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇంట్లోకి వెళ్ళి కంటైనర్స్ అరేంజ్ చేయాలి సార్. ముఖ్యంగా అంటే ఇంటి లోపల ఉన్నటువంటి నీటి నిల్వలను మనం పరీక్షించి ఎక్కడన్నా దొంగ పిల్లలు పెరుగుతున్నాయో లేదా అనేటువంటి ఎవాల్యుయేట్ చేయాలి. నీట్గా ఉన్నారు కదా, ఫోటోలు పెట్టి చూపించాలి. అలానే జరగాలి. 1 వీక్ టైం అయినా పర్లేదు, 1 వీక్ టైం తీసుకోండి. 1 వీక్ లోపల ఆల్ కాన్స్టిట్యున్సీస్ అండ్ ఆల్ మున్సిపాలిటీస్, కాన్స్టిట్యున్సీ వితౌట్ మున్సిపాలిటీ ఒక మీటింగ్ పెట్టండి, విత్ ఓన్లీ విత్ మున్సిపాలిటీ 2 మీటింగ్ పెట్టండి. కాకుండా 2 కాన్స్టిట్యున్సీస్లో ఓన్లీ పంచాయత్ సెక్రటరీతో పెడతాం, మిగతా కాన్స్టిట్యున్సీస్లో మార్నింగ్ కాన్స్టిట్యున్సీ విత్ ఆల్ అదర్ పంచాయత్ సెక్రటరీస్. ప్రధానమంత్రిగా 9 ఏళ్ల నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ కోలా ఆనంద్ పేర్కొన్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 9 ఏళ్ల బీజేపీ పాలనలో సాధించిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసేందుకు జూన్ 30 వరకు పలు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వైసీపీ పరిపాలన అప్పులతో కొనసాగుతోందని, సాధించిన అభివృద్ధి మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రామచంద్రుడు, జిల్లా ఇన్ఛార్జి రఘురామరెడ్డి, ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, రాఘు సందేశ్, షణ్ముఖం తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అన్ని కార్యక్రమాలన్నీ కూడా మరి కోవిడ్ సమయంలో మరి దేశంలో ప్రపంచం అతలాకుతలం అయిపోయింది. ఎంతోమంది లక్షలాది ప్రజలు మరి చనిపోవడం మనం అందరం చూసాం. దేశంలో నేనున్నాను, మీరు భయపడకండి, మరి నేను మీ అందరి ఆరోగ్యాలని, ఏ రకమైన కోవిడ్ సమస్య ఉందో దాని నుంచి కాపాడే, కోవిడ్ మహమ్మారి నుంచి మిమ్మల్ని అందరినీ కూడా నేను రక్షించుకుంటానని చెప్పి దిశానిర్దేశం చేసి ప్రతిరోజు కూడా మనం తీసుకొని జాగ్రత్తలు కూడా నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి ఆయనకు ముందుకొచ్చి ఒక దేశ ప్రధాని ముందొచ్చి నేను మీలో ఒకడినని చెప్పి మనకి అన్ని రకాలుగా సేవలు అందించే వ్యక్తి. అదేవిధంగా కోవిడ్ సమయంలో మరి వ్యాక్సిన్స్ ఇచ్చారు మనకి. ప్రపంచంలోదే ఒక అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ జరిగింది దేశం మీద.
ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా నిరుపేద అనేవాడు కాదు ధనికుడు అనేవాడు కాకుండా ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోడీ గారు వాక్సిన్ దగ్గర 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 200 కోట్ల నుంచి 220 కోట్ల వరకు మరి ప్రతి ఒక్కరికి ఉచిత వాక్సినేషన్ ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారు తిరుమల ఘాట్ రోడ్డులో నిబంధనలు అతిక్రమిస్తే ఆ వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా తిరుమలకు ఆ వాహనాలను పూర్తిగా నిషేధిస్తామని తిరుమల అడిషనల్ ఎస్పీ ముండ్రామయ్య హెచ్చరించారు మంగళవారం తిరుమలలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ ముండ్రామయ్య మీడియాతో మాట్లాడుతూ తిరుమల ఘాట్ రోడ్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు టీటీడీ చర్యలు ప్రారంభించిందని పేర్కొన్నారు తిరుమల ట్రాఫిక్ పోలీసులు టీటీడీ విజిలెన్స్ అధికారుల నేతృత్వంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసిందన్నారు తిరుమల ఘాట్ రోడ్లో డ్రైవింగ్పై వాహనదారులకు అవగాహన లేకపోవడం డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని సెల్ఫోన్ డ్రైవింగ్ అతివేగం కారణాల వల్ల స్వల్ప రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు అంతేకాకుండా సెల్ఫీలు తీసుకోవడం కోసం రోడ్డు పక్కన వాహనాలు ఆపడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు ఘాట్ రోడ్లో అవగాహన కలిగిన డ్రైవర్లు మాత్రమే వాహనాలు నడపాలని డ్రైవర్లకు అవగాహన కల్పించే విధంగా తిరుమల ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో సూచనలు సలహాలు ఇచ్చే విధంగా తగిన చర్యలు చేపట్టామని వివరించారు ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం ఒకటి రెండవది అప్ ఘాట్ అండ్ డౌన్ ఘాట్లో డ్రైవర్స్ చాలామంది ఈ మధ్య కాలంలోనే కొంచెం నిర్లక్ష్యం వల్ల కావచ్చు లేదు అవగాహన లేకుండా కావచ్చు లేదా దూర ప్రయాణం చేసి అలసత చెంది వాళ్ళు నిర్లక్ష్యం చేయడం కావచ్చు కొన్ని స్వల్ప యాక్సిడెంట్స్ ప్రమాదాలు జరగడం జరిగింది ఆ ప్రమాదాలు డౌన్ ఘాట్లో మరి ఎక్కువ జరగడం జరిగింది ఎందుకంటే మనకు మలుపులు తీసుకున్నట్లయితే అప్ ఘాట్ ఉన్నటువంటి 18 కిలోమీటర్స్లో మనకు స్వల్ప మలుపులే ఉంటాయి 6 టర్నింగ్స్ ఉంటాయి అదేవిధంగా మనం డౌన్ ఘాట్ తీసుకున్నట్టే ఫస్ట్ రోడ్ అంటాం మనం డౌన్ ఘాట్లో ఎక్కువ మనకు 17 కిలోమీటర్ అయినా కానీ డౌన్ ఘాట్లో ఎక్కువ టర్నింగ్స్ ఉన్నాయి దాదాపు మనకు 63 టర్నింగ్స్ ఉన్నాయి అందులో చాలా డేంజరస్ టర్నింగ్స్ కూడా ఉన్నాయి మీకు తెలుసు మనకు 7th mile అంటాము అది 11th kilometer అక్కడ చాలా యాక్సిడెంట్స్ కూడా జరిగాయి అక్కడ మనం ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకొని అక్కడ ఎవరైతే నడిచి వస్తారో వాళ్ళు పైన రోడ్డు పైకి రాకుండా కిందనే కల్వర్ట్ కింద నుంచి ఆంజనేయస్వామి దగ్గర పోయేదానికి కూడా ఒక మార్గం ఏర్పాటు చేయడము అక్కడ అట్లే పోవాలని చెప్పేసి పర్మనెంట్గా ఆ సెక్యూరిటీతో పాటు విజిలెన్స్ సెక్యూరిటీతో పాటు మన పోలీసులు కూడా పెట్టడం జరిగింది ప్రధానమంత్రి బీసీ బిడ్ అయితే బీసీల కులాల గణన వెంటనే చేపట్టాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాసులు గౌడ్ డిమాండ్ చేశారు చిత్తూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ప్రస్తుతం నూతన పార్లమెంట్ నిర్మాణం చేపట్టడం సంతోషకరమన్నారు పార్లమెంట్లో నూతన ఆవిష్కరణలు నాయకత్వం జరగాలని కానీ వారసత్వంగా చట్టసభలకు వెళుతున్నారని విమర్శించారు పార్లమెంట్ వ్యవహార శైలి చూస్తే కొత్త సీసాలో పాతసారా అన్న చందంగా ఉందని దుయ్యబెట్టారు చట్టసభలకు నూతన నాయకత్వం రావాలంటే చట్టసభల్లో 50% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు 9 ఏళ్ల పాలనలో బీసీలకు నరేంద్ర మోడీ ఏం చేశారని ప్రశ్నించారు బీసీల బిడ్డగా ప్రచారం చేస్తున్న నరేంద్ర మోడీ బీసీ గణన ఎందుకు చేపట్టడం లేదన్నారు పులులు సింహాలపై కూడా లెక్కలు కడుతున్నారని అదేవిధంగా బీసీల గణన కూడా చేపట్టాలన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే బీసీల కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ సమానత్వం కోసం కృషి చేస్తుందని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో రాయలసీమ అధ్యక్షులు జ్ఞాన జగదీష్ నాయకులు సురేంద్ర రంగా వినోద్ గౌడ్ విజేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇలా దాదాపు 90 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాలి కానీ కేవలం 48 మంది మాత్రమే ఉండరు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు చూసుకుంటే తెలంగాణలో 19 మంది పార్లమెంట్ సభ్యులకు గాను 9 మంది పార్లమెంట్ సభ్యులు ఉండాలి కానీ కేవలం 2 మాత్రమే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇలా 9 మంది 18 మంది పార్లమెంట్ సభ్యులు ఉండాలి కానీ ఎక్కడ కూడా చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ లేకపోవడం వల్ల బీసీలు కేవలం జెండాలు మోయడం జిందాబాదులు కొట్టడం రాజకీయ ఊడిగం చేయడం తప్ప రాజ్యాధికారం రావడం లేదు ఈ రాజ్యాధికారం రావాలంటే నరేంద్ర మోడీ గారు నేను పొద్దున్న లేస్తే వారు మాట్లాడే మాట ఏంటంటే నేను బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని ఎస్
మీరు నిజంగా బడుగు బలైన వర్గాల బడుగు బలైన వర్గాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే ఈ 9 సంవత్సరాల మీ పాలనలో బడుగు బలైన వర్గాలకు ఏం చేశారు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టిరా పెట్టలేరే అదే విధంగా చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ పెట్టిరా పెట్టలేరే చిత్తూరు గ్రామీణ మండలం అనుపల్లి గ్రామంలో కుల వివక్షత రాజుకుంది సీతారాముల కళ్యాణ మహోత్సవంలో అగ్రకులస్తులు దళిత వర్ణాలపై విచక్షణ రహితంగా దాడులకు ఎగబడ్డారు దాడి చేసిన వ్యక్తులు స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు కావడంతో తాలూకా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం విశేషం చిత్తూరు గ్రామీణ మండలం అనుపల్లి గ్రామంలో అగ్రకులస్తులు రెచ్చిపోయారు స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉండడంతో సోమవారం రాత్రి అత్యంత వైభవంగా కొనసాగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో వీరంగం సృష్టించారు కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన దళిత వర్ణాలకు చెందిన మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు నిఘంటువులో లేని పదాలతో తీవ్ర అసభ్య పదజాలాలతో దూషించారు అంతటితో నిష్క్రమించకుండా మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు దీంతో బాధితులు మంగళవారం తాలూకా పోలీసులను ఆశ్రయించారు దాడి చేసిన వ్యక్తులు ఎమ్మెల్యే వర్గీయులు కావడంతో తాలూకా పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు దీంతో బాధితులు మీడియాను ఆశ్రయించారు దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అలాగే పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం శోచనీయమని ఆరోపించారు ఈ మీడియా సమావేశంలో బాధితులు శివయ్య హరిబాబు మధు తదితరులు పాల్గొన్నారు సార్ మాది అనుపల్లి అర్జునవాడ 14వ డివిజన్ విజయనగర్ మాది మేము 28వ తేదీ కళ్యాణం చేసుకున్నాం శ్రీరాములు వారి కళ్యాణము 29వ తేదీ వసంతాలు జరుపుకుంటా ఉన్నాము అలాంటి సమయంలో రెడ్డిగుండకు సంబంధించిన వాళ్ళు 8 మంది సార్ ఫస్ట్ ఇద్దరు వచ్చినారు గొడవ వేస్తా ఉన్నారు మేము సద్ది ఏదో చెప్పి పంపించేసినాము తర్వాత 8 మంది వచ్చి ఆడోళ్ళని పిచ్చి పిచ్చిగా మాల్ లంజిల్లారా సార్ ఇంకొకటి నోటుకొచ్చినవన్నీ మళ్ళాక తర్వాత పక్కన ఎవరన్నా పోయిన వాళ్ళంటే మొగల్ని మాల్ని తోసేసినాడు ఇక్కడ పెరికేసినాడు ఈడ పెట్టేసినారు మాల్ నా కొడకల్లారా మీరేం రా చేస్తారు మీరు ఆడవాళ్ళని పచ్చి బూతులు తిట్టినారు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసినారు ఎక్కడ టచ్ చేయని ప్లేసుల్లో కూడా వాళ్ళని టచ్ చేసినారు తోసేసినారు జల్లో ఉండే పూలు గాజులు కాళ్ళకున్న మెట్లు చెప్పులతో సహా దొల్లిచ్చి ఇక్కడ ఎక్కడ ప్రతి ఒక్కరిని హింసించినారు సార్ మళ్ళాక బీరు బాటలు ఎత్తుకొని ఏడు పెట్టుకొని నెత్తిని పెట్టుకొని డ్యాన్సులు వేసి అవిటిని కూడా ఇసిరేసినారు అంతా మా చేతుల్లోనే ఉండరు రాజకీయము మీరు మాలోళ్ళు మీరేం చేయగలుగుతారు మేము రెడ్డిస్ నాయుడ్స్ మా చేతుల్లో ఉంది మేము ఎవరినైనా కొంటాము అంటే కానీ మీ ఇప్పుడు తాలూకు పోలీస్ స్టేషన్కి వచ్చినాం సార్ నైట్ ఇద్దరిని పట్టించినాము వాళ్ళు పట్టుకొని వచ్చినారు మా ముందర అయితే తర్వాత మేము ఇక్కడికి వచ్చి చూసే కొంది ఒకడు కారులో కూర్చోండాడు ఒకడు ఇక్కడ కూర్చొని టిప్ టాప్గా మేకప్ అయ్యేసి వచ్చిండాడు మళ్ళీ ఇక్కడ స్టేషన్ కడుకొచ్చి మేము వీళ్ళకి చెప్తే వాళ్ళు ఏమడుగుతారు మీకు మా వీడియోలు ఏమైనా ఉన్నాయా ప్రూఫ్ ఉందా మిమ్మల్ని ఎక్కడ కొట్టినాడు ఎక్కడ గోకినాడు సార్ జాకెట్లు పెరికేసినాడు సార్ అని చెప్తుంటే కూడా ఏమైనా వీడియోలు చూపించండి మాకు అంటే తాలూకు స్టేషన్ లో కూడా మాకేం న్యాయం జరగలేదు సార్ దాని తర్వాత కట్లు తీసుకొని వచ్చి పెద్ద పెద్ద రాడ్లు తీసుకొని వచ్చారు మగవాళ్ళు కొట్టినారు సార్ మా మర్దిని అయితే చెయ్యించేసినాడు మా పిల్లలు చిన్న ముట్టం చోగాలో కింద పట్టి అమ్మకేసినారు సార్ పిల్లలంతా మీ అపూర్వ సిల్క్స్ లో గ్రాండ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పెళ్లి వేడుకైన పండుగ శుభకార్యమైన ఉత్సాహభరితమైన షాపింగ్ వేలాది వెరైటీలు లక్షలాది డిజైన్లు అద్భుతమైన శ్రేణిలో గ్రాండ్ వెడ్డింగ్ కలెక్షన్ మీ మనసుతో సరికొత్త డిజైన్లలో కొన్ని రకాల వస్త్రాలపై 10-50% వరకు డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో 1+1 ఆఫర్లు అన్ని ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ ఇన్నర్ వేర్ మరియు లెగ్గిన్స్ MRP ధరపై 10% డిస్కౌంట్ తో ది అపూర్వ సిల్క్స్ చర్చ్ వీధి చిత్తూరు ప్రభుత్వ డ్రైవర్లు రోడ్డు ఎక్కారు CPS రద్దు వేతన సవరణలు కోరుతూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షులు పన్నీర్ సెల్వం మాట్లాడుతూ వేతన సవరణ విషయంగా ప్రభుత్వం తీరుకడు ఆక్షేపణీయంగా ఉందని విమర్శించారు ఇతర రాష్ట్రాల్లో ప్రతి ఏటా వేతన సవరణను సవరిస్తూ వస్తున్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే వేతన సవరణ విషయంగా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదని విమర్శించారు PRC వేతన సవరణ కోసం CPS రద్దు కోసం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు దశాబ్ద కాలంగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు ఎంతమాత్రమూ స్పందించకపోవడం శోచనీయమన్నారు
ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కి అందజేశారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, రోషన్ కుమార్, దేవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మన ఇంకోసారి మన శిరస్సు ఉంచి నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మన డ్రైవర్ అసోసియేషన్ తరఫున మన ఎన్నో సంవత్సరాలుగా 10-15 ఏళ్ళుగా మన కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ కింద ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. గవర్నమెంట్ వెహికలే నడుపుతున్నారు. వీళ్ళకి ఉద్యోగాన్ని క్రమబద్ధం చేసి కనీసం మన సచివాలయం మన సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ని అనుకునే రిక్వెస్ట్ చేయమనగా మనం కనీసం ఇప్పుడు సచివాలయంలో ఎన్నో పోస్టులు ఇచ్చారు. అదేవిధంగా వీళ్ళకి మినిమం 23-28 వేలు ఏదో ఒక టైం ఇచ్చేసి వీళ్ళు కూడా ఉద్యోగ భద్రతని కల్పిస్తే వీళ్ళు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ని ఆదుకునేలాగా ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీ కూడా బాగుపడుతుంది. ఎన్నో కష్టాలు వీళ్ళు బిడ్డలు చదివించుకునేలాక ఈ 12,000-18,000 అది కాంట్రాక్ట్లో ప్రతి నెల కరెక్ట్గా నెలల జీతం రాక ఎన్నో 67 సంవత్సరాలకు పైగా చిత్తూరు పట్టణ ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న మీ ఆనందాలో మీకు, మీ పిల్లలకు మరియు మీ కుటుంబ సభ్యులకు కావలసిన వస్త్రాలను కొనుగోలు చేసి ఈ సంక్రాంతి సంబరాలను మరింత ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆహ్వానము పలుకుతోంది మీ అభిమాన ఆనంద. మన్నికైన వస్త్రాలకు ఎన్నికైన వస్త్ర నిలయం ఆనంద. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, చర్చివీధి, చిత్తూరు. ఆనంద లైఫ్ స్టైల్, హై రోడ్, చిత్తూరు. సాహితీ రంగంలో యువత క్రియాశీలక పాత్ర పోషించాలని, ఇందుకు పుస్తక పఠనం మహాద్వారం లాంటిదని రాష్ట్ర అధికార భాషా సంఘం సభ్యురాలు డాక్టర్ మస్తానమ్మ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం చిత్తూరులోని విజయం డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో అరసం జిల్లా అధ్యక్షులు గంటామోహన్ అధ్యక్షతన గంటా కమలమ్మ కథా పురస్కార కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ మస్తానమ్మ మాట్లాడుతూ మాండలికం మాతృభాషకు పట్టుకొమ్మ లాంటిదని పేర్కొన్నారు. శ్రామిక జీవన సౌందర్యాన్ని, కుటుంబ బంధాలను ప్రతిబింబించే కథలు మరింతగా రావాలని పిలుపునిచ్చారు. మానవ సంబంధాలు పలుచబడుతున్న ఈ కాలంలో తల్లి పేరుతో సాహితీ పురస్కార కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. మేఘనాథ్ వెలువరించిన కళంకూరి గుట్ట కథా సంపుటి చిత్తూరు జిల్లా మాండలికాన్ని, పల్లె జీవన సౌందర్యాన్ని చాటి చెప్పిందన్నారు. ప్రముఖ అవధాని ఆముదాల మురళి ప్రసంగిస్తూ సృష్టిలో అమ్మ ఒక అద్భుతమని పేర్కొన్నారు. గర్భాలయంలో దేవుడైన ఒక తల్లి గర్భాలయంలో పురుడు పోసుకున్నవారేనని పేర్కొన్నారు. నేటి తరానికి మాతృభాష పట్ల, పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంపొందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. యువరచయిత మేఘనాథ్ మాట్లాడుతూ తన చుట్టూ ఉన్న జీవన స్థితిగతులను తన కథా వస్తువులుగా వాడుకున్నారన్నారు. గంటా మోహన్ ఉద్యమ నాయకుడిగా మాత్రమే కాకుండా సాహితీ రంగంలో కూడా సేవలు అందజేస్తున్నారని వారు ప్రశంసించారు. ఇప్పుడు పురస్కారం వరించింది. మనం వేప విత్తనం నాటి మామిడి పంట రావాలని ఎప్పుడు కోరుకోకూడదు. సాహితీ అభిరుచితో సాహితీ పోషకులుగా మారారు అని చెప్పేసి అనిపిస్తుంది. అలా పోషకులు లేకుండానే చాలా వరకు పుస్తకాలు కూడా చాలా మంది వేయడం లేదు. కాబట్టి ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగాలా, ఎంతోమంది యువరచితలకు ప్రేరణగా ఉండాలా, అమ్మ మీద అభిమానంతో సార్ ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం యథావిధంగా సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా సార్ గారిని అభినందిస్తూ, కుటుంబానికి ఉపయోగపడలేనటువంటి వ్యక్తే సమాజానికి ఉపయోగపడతాడేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ పని చెప్పినా అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి గంటామోహన్. కాబట్టి సార్ గారికి ఆ భగవంతుడు ఎప్పుడు ఆయురారోగ్యాన్ని ఇచ్చి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తి. తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకల్లో ప్రకటించిన మేనిఫెస్టోకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నదని తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు మోహన్ రాజు వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తొలుత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపై విమర్శనాస్త్రాలు సంధించారు. మహానాడు వేడుకల్లో ప్రకటించిన మేనిఫెస్టోను వైకాపా గూండాలు విమర్శించడం సిగ్గుచేటుగా ఉందన్నారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడుకు దక్కుతున్న ఆదరణను చూసి వైకాపా గూండాలు ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వైకాపా పార్టీ శ్రేణులు ఎన్ని రకాలుగా విమర్శించినా జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం పలికారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విమర్శించే ముందు వైకాపా నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసిన దానికి వైసీపీ నాయకులు గుండెల్లో దళదళలు పుట్టి వాళ్ళకి పిచ్చెక్కి వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియకుండా చంద్రబాబు నాయుడిని విమర్శించే నీచమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇదో చేస్తున్నాము. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని కరెక్ట్ గా అమలు చేస్తారా చూసుకోండి ఒకసారి. మా నాయకుడు చెప్పింది చేస్తాడు, చేసి చూపిస్తాడు. మీ మాగ దొంగ బిల్లులు పెట్టుకుని రంగులు పూసుకునేసి నాగనేడు అనేసి ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా ఇదంతా చేసుకుని మీ బతుకులా మీ బతుకులు. కాబట్టి కబడ్దారు చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ నాయకులు మీకంటే మేము ఎక్కువగా ఇంక మ్యానుఫ్యాక్చర్ పెడతాము. ఇది మినీ మ్యానుఫ్యాక్చరే కానీ పూర్తి మ్యానుఫ్యాక్చర్ కాదు. దీనికే మీరు భయపడి మోటార్ బైక్ ర్యాలీలు అది ఇది చేస్తూ ఉన్నారు. వచ్చేది 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా కాబోయేది మా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. తిరుమల శ్రీవారిని ఈరోజు నైవేద్య విరామ సమయంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటి వనితా విజయ్ కుమార్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి జోగి రమేష్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం స్వామివారి సేవలో ఉదయభాను కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మలేరియా డెంగ్యూ నివారణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి, జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. 9 ఏళ్ల నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది, బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ కోలా ఆనంద్. తిరుమల ఘాట్ రోడ్లో నిబంధనలు అతిక్రమిస్తే అలాంటి వాహనాలపై చట్టపరమైన చర్యలు తప్పవు, తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య. ప్రధానమంత్రి బీసీ బిడ్డైతే బీసీల కులగణన వెంటనే చేపట్టాలి, ఏపీ బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు శ్రీనివాసులు గౌడ్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.